అందరికీ దండాలు. లో నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. సీఎం కేసీఆర్ సార్ కలుస్తలేడు. ఆయనకి ఏం చెప్పుకుందామన్నా కానీ దొరుకుతలేడని చింతపడేటోళ్ళు అంతా ఇక రంది విడిచిపెట్టుర్రి. ఆగో కొంపదీశ్ కేసీఆర్ గిట్లా పూరా జనాలను కలవనీకే ప్రగతి భవన్ తలుపులు గిట్లా తెరిచిచ్చుండు అనుకుంటురా ఎట్లా? గదేం కాదు, కానీ బాధలు గాధలు చెప్పుకునే తందుకు కొత్త దర్బార్ రెడీ అవుతున్నది. ఇంతగా ముచ్చటేందంటే ఏం లేదులా, కొత్తగా వచ్చిన గవర్నర్ తమిళిసాయి మేడం ఉన్నది కదా, అగో గా మేడము మీ సమస్యలు ఏమున్నా నాకు చెప్పుర్రి, నేనే కుద్దు వింటా. ఇంకా ఇప్పటి నుంచి రాజ్భవన్లో ప్రజా దర్బార్ పెట్టి అందరినీ కలుసుకుంటా అని అంటున్నది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇక్కడికి రావచ్చు. ఉద్యోగులు, కార్మికులు, మహిళలు ఎవ్వరు వచ్చినా గానీ రాజ్భవన్ గేట్లు తెరిచి పెడతాం, వినతులు తీసుకుంటామని అంటుర్రంట గవర్నర్ మేడం. ఇంకా కథం అనుడే ఆల్చం. తనను మర్యాద పూర్వకంగా కలిసిన విద్యాశాఖ సెక్రటరీ జనార్దన్ రెడ్డిని ఇంటర్ బోర్డు తప్పులపై రిపోర్టు కావాలని అడిగిర్రంట. ఇంకా ఈ నెల 24 నాడు వీసీలతోటి రివ్యూ మీటింగ్ కూడా పెడతామంటున్నారు. తెలంగాణలోని యూనివర్సిటీలు అన్నిటికీ గవర్నర్ ఛాన్సలర్ ఉంటాడు కదా, అగో గా ముచ్చట ఫస్ట్ పట్టించుకున్నాక ఇక ప్రజలతోటే మాట ముచ్చట అంటున్నారు గవర్నర్ మేడం. అంటే ఇక నుంచి తెలంగాణలో రాజ్భవన్లో కూడా ప్రజల వినతులు తీసుకునే గ్రీవెన్సెల్ గా మారుతుందన్నమాట. ఇక ఇప్పటికైనా సీఎం కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రజలతో కలుస్తారో లేదో చూడాలి. అయినా ఓ దిక్కు ఎమ్మెల్యేలకు మంత్రులకే దర్శనమే అని సీఎం కేసీఆర్ సారు ఒకరి కోసం తన స్టైల్ మార్చుకుంటాడా ఏంది అని చెవులు ఓర్కునేటోళ్ళ నోళ్లు మూపిస్తాడా, లేకపోతే ఎప్పటిలేకనే ఎల్లెంకలేసాడా ఫామ్ హౌస్ లా అని జనాలు మాట్లాడుకుంటున్నారు బయట. అయినా ఈ గవర్నర్ ప్రజా దర్బార్ ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు జనాలను పట్టించుకుంటలేరు. ఇక అందుకనే ఇక గవర్నర్ తోటి గిట్లా ప్రజా దర్బార్ పెట్టిస్తే ఇక ఇది బీజేపీకి మైలేజ్ని పెంచుతుంది. ఇక మేమే ప్రత్యామ్నాయం అని ప్రజలకు చెప్పుకోనికే బీజేపీ గవర్నర్ని అడ్డం పెట్టుకొని పడుతున్న రాజకీయమే ఇదంతా అని రాజకీయ మేధావులు చెప్తున్నారు. సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిజోండ్ ముచ్చట రోజు మన రింగ్లో దిస్తూనే ఉందాం. మీరు మనకు చూస్తూనే ఉండరు T10 రింగ్లో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.